హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఎండమావులు నవలా రచన డి కామేశ్వరి గారు ఇంకా ముగింపుకొచ్చేసామండి వచ్చేసామండి ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందు భాగంలో జరిగినది కవితను తీసుకొని ఇంటికి చేరతాడు మురారి పిల్లలిద్దరూ కవితతో అస్సలు మాట్లాడరు మౌనంగానే ఉంటారు కొద్ది రోజులు పోతే అడ్జస్ట్ అయిపోతారని అనుకుంటారు కానీ నెల రెండు నెలలు మూడు నెలలు గడిచినా మాట్లాడరు కవిత కూడా చాలా విసిగెత్తిపోతుంది నిత్య ఎవరితోనో అబ్బాయితో మాట్లాడుతోందని తెలిసి కవిత దండించడానికి వెళ్తే కవితనే ఎదిరించి మాట్లాడుతుంది నిత్య దాంతో మనసు విరిగిపోతుంది మురారి కూడా చికాకు పడతాడు రాత్రంతా బాధపడి ఒక నిర్ణయానికి వస్తుంది కవిత ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే డ్రాయింగ్ రూమ్లో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న శాంతని కవితని చూసి సర్పద్రష్టుడిలా ఆగిపోయాడు విజయ్ ఊహించని దృశ్యం ఎదురవగానే దిమ్మెరిపోయాడు అదేమిటి అలా నిలబడిపోయారు రండి రండి మీ కవిత గారు వచ్చారు మిమ్మల్ని వెతుక్కుంటూ పాపం అంది శాంత నవ్వుతూ విజయ్ శాంతవంక తెల్లబోతూ చూశాడు ఆ క్షణంలో అతని మొహంలో అనేక భావాలు రంగులు మారిపోవడం చూసి కవిత విలాసంగా నవ్వింది విజయ్ కవిత వంక తీక్షణంగా చూశాడు ఆమె నవ్వు చూసేసరికి అతనికి కోపం తారాస్థాయి దాటింది ఎందుకొచ్చావి ఇక్కడికి పళ్ళ బిగువన ప్రశ్నించాడు ఎందుకేమిటండి మీకోసం ఆవిడ పాపం ఆవిడ్ అలా అర్ధాంతరంగా వదిలి వచ్చేస్తే ఎక్కడికి పోతుంది చెప్పండి అటు ఇల్లు సంసారం అన్నీ వదులుకొని మీకోసం వస్తే మీరలా ఆవిడ్ని మధ్యలోనే వదిలేస్తే ఆవిడేమైపోవాలి ఒంటరిగా ఉండలేక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది పాపం ఏమిటలా తెల్లబోతారు ఉండండి ముందు కాఫీ తెస్తాను షాక్ అయినట్లున్నారు శాంత నవ్వుతూ లేచి వంటింట్లోకి వెళ్ళింది విజయ్ కవిత వంక మింగేసేటట్టు చూశాడు అతని చూపులకే శక్తి ఉంటే కవితని అక్కడికక్కడ భస్మం చేసేటంత తీక్షణంగా చూశాడు ఏమిటి నీ ఉద్దేశం నీకెంత ధైర్యం నా ఇంటికి రావడానికి కోపంతో మాటలు తడబడ్డాయి నీ ఇంటికి కాక ఇంకెక్కడికి పెడతాను విజయ్ నీవు తప్ప నాకెవరున్నారు కులుకుతూ సోయగాలు ఒలకబోస్తూ అంది కవిత నీ వేషాలు నా దగ్గర కావు శాంతని మంచి చేసుకుని ఈ ఇంట్లో తిష్టవేద్దామని వచ్చావా నీ నాటకాలు చాలించి ముందు బయటకు నడు ఎంత ధైర్యం తిన్నగా ఇంటికి వస్తావా శాంతకి వినపడకుండా ఎంత కఠినంగా అనాలో అంత తీక్షణంగా అన్నాడు అదేమిటండి అలా కసురుకుంటారు ఆవిడ్ని నేనే ఉండమన్నాను కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆవిడ్ని నమ్మించి లేవదీసుకువెళ్ళి మోజు తీరాక ఆవిడ కర్మానికి ఆవిడ్ని వదిలేస్తే ఏమైపోవాలి అటు భర్త పాపం మంచి గనక రానిచ్చారట కానీ పిల్లలు అసలు తల్లిని అంగీకరించలేదట ఆవిడ ఆ ఇంట్లో వాళ్ళ మధ్య అవమానాలు సహిస్తూ ఉండలేక వచ్చేసింది బయటికి ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెడుతుంది చెప్పండి మంచికో చెడ్డకో మరి మనకు తప్పదు కదా ఇక్కడే ఉండమన్నాను శాంత చాలా అమాయకంగా అంది శాంత గట్టిగా కసిరాడు విజయ్ నీకేం మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఇక్కడుండమనడం ఏమిటి మరి వేరే ఇంట్లో పెడతానంటారా రెండు కాపురాల ఖర్చులు భరించాలి కదా మీరు పాపం అని నేనే సర్దుకొని ఉండమంటుంటే మీరెలా అంటారేమిటి ఇంకా అమాయకత్వం నటించింది శాంత్ అలా మాట్లాడుతుంటే పిచ్చిగానే ఎక్కిందా అన్నట్టు అపనమ్మకంగా చూశాడు విజయ్ మాలో మేం సర్దుకుంటాంలే విజయ్ పాపం మీ ఆవిడ మంచిది కనుక ఉండమంటోంది ఇద్దరం గొడవలు పడంలే మేమిద్దరం అంతా ఆలోచించే ప్లాన్ చేసాంలేండి ఒక్కొక్కరితో ఒక్కో వారం మీరుండేటట్లు ఇంట్లో పని పాట కలిసి చేసుకుంటాంలేండి శాంత సంబరంగా అంటుంటే పిచ్చి శాంతకెక్కిందా తనకెక్కిందా అన్నట్లు తెల్లబోతూ చూశాడు విజయ్ శాంత గద్దించాడు ఏమిటిదంతా ముందు ఆవిడ్ని ఇంట్లోంచి పంపించు కట్టుకున్న భార్య వయిండి ఇంకో ఆడదాన్ని నీతో తెచ్చి పెట్టుకుంటానంటున్నావు ఏమైంది మతిగానిపోయిందా లోకం ఏమనుకుంటుందన్న ఇంగితం నా పరువు ఏమవుతుందోనన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావు కోపంతో అతని గొంతు వణికింది లోకం విధవలోకం ఏదో అంటుంది నాలుగు రోజులు అవన్నీ మనం ఎందుకు కేర్ చేయడం ఇంతకీ ఆవిన్ని ఇంట్లోంచి తీసుకుపోయి వేరే కాపురం పెట్టినప్పుడు లోకం గుర్తురాలేదా చూడండి నేను ఆడదాన్నే నాతోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నేను సహించలేను నా మొగుడు చేసిన తప్పుకు ఇది నాకు శిక్ష అనుకున్నాను అన్యాయాన్ని సరిదిద్దడానికే ఆవిన్ని ఇక్కడుండమన్నాను ఆడదానికి ఆడదే శత్రువు అనకూడదు తోటి స్త్రీ మీద ఆ మాత్రం సానుభూతి చూపడం నా విధి శాంత చాలా నిర్భయంగా అంటుంటే విజయ్కి జుట్టు పీక్కోవాలనిపించింది దీనికంతటికీ కారణం కవితే అన్నట్టుగా కవిత శాంతకంతా చెప్పి నూరిపోసిందని పిచ్చిశాంత ఆ మాటల ప్రభావానికి లోబడిపోయి ఇలా మాట్లాడుతోందనిపించింది కవితని గొంతునులమాలన్నంత కోపం ముంచుకు వచ్చింది నా మీద కక్ష తీర్చుకోవడానికి చేస్తున్నావు కదూ ఇదంతా అన్నట్టు నిప్పులు చెరుగుతూ చూశాడు కవిత అదేం పట్టనట్టు విలాసంగా నవ్వుతూ చూసింది శాంత ఈవిడ నీకేదో మత్తుమందు పెట్టినట్టుంది ఆవిడ గారి మాటలన్నీ నమ్మేసి చాలా జాలి పడిపోతున్నావు నీకు తెలియదు అసలు సంగతి నేనేం ఆవిడ్ని నాతో లేచిరమ్మనలేదు తానే నా ప్రాణం తీసి నా వెంట వచ్చింది తెలుసా వచ్చిన తర్వాత నేను నిన్ను పిల్లల్ని వదిలేయాలని మొదలుపెట్టింది ఆవిడ నీకు అన్యాయం చేయాలని ప్రయత్నించింది అలాంటి దానికి నీవు సహాయం చేయాలని చూస్తున్నావు ఇద్దరు చిన్నపిల్లలు దెబ్బలాడుకొని మూడో వాళ్లతో నీ గురించి ఇలా అంది అని అన్నీ చెప్పేసే చిన్నపిల్లాడి మనస్తత్వం ఆ క్షణంలో విజయ్లో కనిపించింది అలా అయినా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్తలు రగల్చాలన్న అతని ప్రయత్నం చూసి శాంత కవిత మొహాలు చూసుకున్నారో సరే ఆవిడే మీ వెంట వచ్చింది ఎందుకొచ్చింది ప్రేమపాఠాలు మీరు వల్లించబట్టే కదా అదంతా నిజమని నమ్మి వచ్చింది మరి మీ తప్పు లేదా అంతా ఆవిడదే తప్ప చూడండి ఏ ఆడదన్నా ఇల్లు సంసారం అంత సులువుగా వదిలేసి రోడ్డు మీద కనబడ్డ మగాడి వెంట పోదు ఆ మగాడు అలాంటి పరిస్థితి కలిగించి నమ్మించితే తప్ప అని నాకు తెలుసు శాంతా నిస్సహాయంగా చూశాడు ఆమెని ఎలా ఏమని చెప్పి ఈ పిచ్చి పని మాన్పించాలో అతనికి తట్టలేదు శాంత నీకు నిజంగానే పిచ్చి ఎక్కింది ఆవిడ మాటలు విని నీ కాపురం నాశనం చేసుకోవాలనుకుంటున్నావు పాముకు పాలు పోసి దగ్గరికి తీస్తున్నావు రేపు నీకే ఎసరు పెడుతుంది తాను అని తెలుసుకో కోరి సవితిని తెచ్చుకోవాలనుకున్న ఆడదాన్ని నిన్నే చూశా అవునండి ఇన్నాళ్ళు మా ఆడవాళ్ల మధ్య సయోధ్యలేకే ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత రుజువైంది ఈరోజు మేము ఆ అన్యాయాన్ని సాగనీయదలుచుకోలేదు తోటి స్త్రీకి న్యాయం చేకూర్చాలి అన్నదే నా కోరిక శాంత స్థిర నిశ్చయంతో అంది నీకు నా పరువుతో ఏం సంబంధం లేదా ఎవరన్నా అడిగితే ఏం చెబుదామనుకుంటున్నావు నన్ను సుఖంగా బతకనీయదల్చలేదా నిస్సహాయతతో అతనికి కోపం ముంచుకు వచ్చి అరిచాడు మీ సుఖానికే కదండి ఈ ఏర్పాట్లన్నీ చక్కగా ఒక్కరి బదులు ఇద్దరు వారానికి ఒకరు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు పోటీలు పడి మీకు సేవలు అందించడానికి రెడీగా ఉంటే అలా అంటారేమిటి కవిత నవ్వుతూ అంది చక్కగా ఇద్దరం అక్కా చెల్లెళ్లలా కలిసిపోయాం రుక్మిణి సత్యభామ అనుకోండి ఇద్దరినీ నవ్వుతూ అంది విజయ్ కవిత వంక తిరస్కారంగా ఏహ్యంగా చూసి విసవిస గదిలోకి వెళ్ళి శాంత ఇలా రా అని అరిచాడు కవిత కన్ను గీటి వెళ్ళి వెళ్ళు అన్నట్టు చిలిపిగా నవ్వింది గదిలోకి వెళ్ళగానే శాంత భుజాలు పట్టుకొని శాంత చెప్పు ఇదంతా నిజం కాదని చెప్పు ఏదో నాటకం ఆడుతున్నారు కదూ ఇద్దరు నన్ను ఫూల్ని చేయడానికి ప్లీజ్ ప్లీజ్ శాంత ఏదో చపలత్వంతో ఏదో ఆకర్షణలో పడి తప్పు చేశాను తప్ప నీ మీద ప్రేమ లేక చేశానా నీవు ఇప్పుడు అలా చేస్తే నా పరువు ఏం కావాలి లోకంలో తలెత్తుకు ఎలా తిరగాలి చెప్పు ఇదంతా ఏదో తమాషా కని చెప్పు తనకేదన్నా డబ్బు కావాలంటే ఇచ్చి పంపించేయి ప్రతిమాల సాగాడు శాంత విజయవంక సూటిగా చూసి భుజం మీద చెయ్యి తప్పించింది నేనేం నాటకాలు ఆడడం లేదు అబద్ధాలు కాదు తమాషాలు కాదు ఆవిడ ఇంకెక్కడికి పెడుతుంది ఆ ఇంట్లో చూడలేదు ఇప్పుడిలా తనని రోడ్డు మీదకి ఆమె కర్మానికి ఆమెని వదిలేయడం నేను ఒప్పుకోను ఖచ్చితంగా అంది శాంత శాంత ఫర్ గాడ్ సేక్ అది ఎలా సాధ్యం ఇద్దరూ ఒక ఇంట్లో ఎలా ఓ గాడ్ నీకేమైంది నన్ను శిక్షించాలంటే నీకు ఇదే మార్గమా కావలిస్తే తిట్టు కొట్టు అంతేగాని ఆమె మాత్రం ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను సరే అయితే ఆవిడతో పాటు నేను వెళ్ళిపోతాను ఇద్దరం ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేసుకుని బతకగలం లేండి నిర్లక్ష్యంగా అంది ఏమిటి తన కోసం ఇల్లు సంసారం వదులుతావా నిన్ను ఎంత బాగా బుట్టలో వేసింది అది ఐ విల్ కిల్ దట్ బిచ్ ఛీ అంత కుసంస్కారంగా మాట్లాడకండి ఆవిడ్ని బిచ్ని చేసింది మీరు అన్నది మర్చిపోయి మాట్లాడితే నేను ఊరుకోను మా నిర్ణయం చెప్పాను మీరు వద్దంటే వెళ్ళడానికి మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం విజయ్ హతాశుడైనట్టు చూసి తర్వాత జేఊరించిన మొహంతో ఇంట్లోంచి విసివిసా వెళ్ళిపోయాడు రాత్రి పది గంటల వరకు క్లబ్బులో కూర్చొని కోపంతో కసితో రోజు కంటే ఎక్కువ తాగి ఇల్లు చేరుకున్నాడు ఎక్కడో ఏదో మూల చిన్న ఆశ ఈ పాటికి కవిత వెళ్ళిపోయి ఉంటుంది ఇద్దరూ కలిసి తనని ఏడిపించడానికి చేసి ఉంటారు లేకపోతే ఏ భార్య అయినా ఇంట్లో ఇంకో ఆడదాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకుంటుందా అన్న ఆశతో ఇంటికి వచ్చాడు కానీ ఇద్దరూ ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఉండడం చూడగానే హతాశుడై కోపంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఏమిటింత ఆలస్యం చేశారు మీకోసం చూస్తున్నాం ఇద్దరికీ ఆకలి మండిపోతోంది తొందరగా బట్టలు మార్చుకురండి శాంత అంది నాకేమక్కర్లేదు నేను భోజనం చెయ్యను కోపంగా అన్నాడు విజయ్ గదిలోకి వెళ్ళిపోతూ ఏమిటా అలకా చిన్నపల్లాడలా విజయ్ రారా భోజనానికి కవిత నవ్వుతూ అంది విజయ్ చురచురా మింగేసేటట్టు చూశాడు అది చూసి కవిత నవ్వుతూ పాపం నీ చూపులకే శక్తి ఉంటే నన్ను మార్చి మసి చేద్దామని ఉంది కదూ బ్యాడ్ లక్ నీ కోపానికి నేనేం బెదర్ను కడుపెందుకు మార్చుకుంటావు రారా భోజనం చేద్దాం పాపం శాంతకి ఆకలేస్తోంది అంటోంది కవిత హాస్యంగా అన్నట్లంది విజయ్ జవాబు చెప్పకుండా మొహం మార్చుకుని గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని పక్క మీద వాలిపోయాడు అతని మనస్సంతా పాడైంది చాలా చిరాకుగా కోపంగా ఉంది పావు గంట తర్వాత అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచాడు శాంత వచ్చి ఉంటుందని కానీ గదిలోకి పాల గ్లాస్ పట్టుకుని తెల్ల చీరతో తలలో మల్లెదండతో కొత్త పెళ్లి కూతురులా సిగ్గులు ఉలకబోస్తూ వచ్చిన కవితం చూసేసరికి అతని మత్తు దిగిపోయింది తేలు కుట్టిన వాళ్ళ టక్కున లేచిపోయాడు నీవు నీకెంత ధైర్యం డైరెక్ట్గా నా గదిలోకి వచ్చావా వెళ్ళు వెళ్ళు ముందు బయటికి పళ్ళ బిగువన తీక్షణంగా అన్నాడు బాగుంది ఎక్కడికి వెళ్ళమంటారు ఇక్కడ పడుకోమంది శాంత ముంది పాలు తాగండి అన్నం కూడా తినలేదు వయ్యారంగా పాల గ్లాసు అందించింది చీదరగా తిరస్కారంగా చూశాడు ముందు ఇక్కడి నుంచి వెడతావా నన్నే వెళ్ళమంటావా ఆమె అలంకరణ కులుకు చూసేసరికి తిక్కరేగి అన్నాడు ఈ రోజు నుంచి వారం నాది మేమిద్దరం వంతులు వేసుకున్నాం విజయ్ ఏమిటిలా మారిపోయావు ఇది వరకు నన్ను చూస్తే పరవశించిపోయేవాడివి నా పొందుకోసం ఆరాటపడి పిచ్చివాడివైపోయేవాడివి ఇప్పుడేమిటి ఇలా చిదరించుకుంటున్నావు ఆ ప్రేమ అంతా ఏమైంది పక్క మీద కూర్చుని భుజం మీద చెయ్యి వేసి కళ్లల్లోకి చూసింది గొంగలి పురుగు పాకినట్టు భుజం మీద నుంచి చెయ్యి తీసేసి గదిలోంచి విసవిసా వెళ్ళిపోయాడు పిల్లల గదిలో పిల్లల మధ్య పడుకుంది శాంత విజయ్ విసురుగా వచ్చి శాంత ఏమిటిది ఏమిటి నీ ఉద్దేశం దాన్ని నా గదిలోకి పంపిస్తావా నీకు అసలు బుద్ధి ఉందా సిగ్గులేదు పెద్ద అనుకుంటున్నావా మొగుడి దగ్గరికి ఇంకో ఆడదాన్ని పంపించి సతీసుమతి లిస్టులోకి చేరిపోవాలనుకుంటున్నావా సాయంత్రం నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి వేషాలు ముందు దాన్ని అక్కడి నుంచి పంపించు అరిచాడు ఏమిటండి రాత్రి ఈ గొడవ ముందే చెప్పాగా వారానికి ఒకరం అని డిసైడ్ చేసుకున్నామని ఈ రోజు నుంచి వారం ఆవిడ వంతు ఇలా మీరు గదిలోంచి రాకూడదు తానేమనుకుంటుంది వెళ్ళండి 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 శాంత పడుకుని దుప్పటి కప్పుకోబోయింది పట్టరాని కోపంతో విసురుగా లాగేసి శాంత రెక్కపట్టుకు లాగి నేనెక్కడికి వెళ్ళను ముందు దాన్ని ఆ గదిలో నుంచి పంపించు ఏమిటి అసహ్యంగా దాన్ని దీన్ని అంటారు ఇన్నాళ్ళు దొంగతనంగా ఆవిడ కోసం నానా పాటలు పడ్డారు చక్కగా హాయిగా ఇంటికి వస్తే ఇప్పుడు ఇలా అంటారేమిటి ఆవిడ అందానికి తోకాడించుకుంటూ ఇన్నాళ్ళు తిరిగి వేరే కాపురం కూడా పెట్టి ఇప్పుడు నేనే చెప్తుంటే వేషాలేస్తారేమిటి వెళ్ళండి నేనేం అనుకోనలేండి వెళ్ళండి గదిలోకి శాంత విసుగ్గా అంది ఓ గాడ్ శాంత నీకేమైంది ఏదో బుద్ధిగడ్డి తింది అప్పుడు అందుకోసం ఇప్పుడు ఇలా ఇంట్లో నీ ఎదురుగా నీకు అసలు బుద్ధి లేదు నీ మీద ఏదో మత్తుమందు చల్లి మార్చేసింది సిగ్గు లేకుండా నన్ను తనతో గడపమంటున్నావా నాకెందుకు సిగ్గు నా చాటుగా చేసినప్పుడు లేని సిగ్గు నే అంగీకరించాక చేయడానికి సిగ్గెందుకు ప్లీజ్ మీరు ఇలా గొడవ చేయద్దు నాకు నిద్ర వస్తోంది మీరు వెళ్ళండి నేను వెళ్ళను ఆ గదిలోంచి తనని పంపిస్తే వెడతాను మొండిగా అని కూర్చున్నాడు ఈలోగా కవిత గదిలోంచి వచ్చింది కాస్త కోపం నటిస్తూ శాంత ఏమిటిది మనిద్దరి నిర్ణయం ప్రకారం ఆయన నాతో గడపాలి ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీవెలా ఊరుకున్నావు నేనేం చెయ్యనక్కయ్యా వెళ్ళమని చెప్తున్నాను ఇందాకటి నుంచి అక్కయ్యా వింటున్న విజయ్ ఆశ్చర్యపోయాడు ఈ కవిత ఏం చేసి శాంతని ఇలా మార్చేసింది పదండి నిద్ర వస్తోంది కవిత ముద్దులు గునిసింది ప్లీజ్ మీరు వెళ్ళండి గదిలోకి నన్ను పడుకోనియండి నేను ఇంట్లో ఉండాలంటే నే చెప్పింది చేయండి శాంత చిరాకుగా అని అక్కయ్యా ఆయన్ని తీసుకెళ్ళు ఏదో నేనున్నానని మొహమాట పడుతున్నారు రెండు రోజులు పోతే అదే అలవాటైపోతుంది నేనేం అనుకోను మహాప్రభో మీరు వెళ్ళండి శాంత రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నట్లంది ఇదిగో ఆ గదిలో పడుకోకుండా బయట ఎక్కడన్నా పడుకుంటే నా మీద ఒట్టే నేను అన్నంత పని చేస్తా తెల్లారేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోతా అల్టిమేటం ఇచ్చినట్లంది విజయ్ నిస్సహాయంగా నిలబడిపోయాడు ఇద్దరినీ మింగేయాలని ఉంది శాంత మాటలు అతన్ని భయపెట్టాయి నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుందా వరుస చూస్తే శాంత ఇదంతా సీరియస్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది రండి మనలో మనం సర్దుకుందాం గొడవలు వద్దు కవిత చేయి పట్టి లాగింది విజయ్ ఒక్క ఒదుటిన చెయ్యి లాక్కుని చెరచర గదిలోకి వెళ్ళిపోయాడు తలుపు మూస్తే శాంత మళ్లీ గొడవ చేస్తుందా మూయాలా వద్దా అని ఆలోచించే లోపలే కవిత గదిలోకి వచ్చి తలుపు వేసి చిరునవ్వుతో చూసింది చూడు బలవంతంగా గదిలోకి అంటే రాగలిగావు కానీ బలవంతంగా నా ప్రేమ పొందగలవనుకోకు ఇన్నాళ్ళు కాస్తో కూస్తో సానుభూతి జాలి అన్నా ఉండేది నీ మీద ఈ రోజుతో అది పోయింది ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటూ ఓ తలగడ కింద విసిరేశాడు నా దగ్గరకు వస్తే మర్యాద దక్కదు పో కింద పడుకో ఇంట్లో స్థానం సంపాదించగలిగావు కానీ నా మనసులో కాదన్నది గుర్తుంచుకొని నా జోలికి రాకు చీదరింపుగా అన్నాడు కవిత హేళనగా నవ్వింది మిస్టర్ విజయ్ నీతో పడుకోవాలని నేనేం ఏడవడం లేదు అన్యాయం చేసి వదిలినందుకు నీ ఇంట్లో స్థానం సంపాదించి నీ భార్యగా చెలామని అవ్వాలని వచ్చాను కానీ నీతో సెక్స్ కోసం కాదు ఐ టూ హేట్ యూ నీ చెయ్యి నా మీద పడితే నేను ఊరుకోను కింద పడుకోవలసిన అవసరం నాకేం లేదు నీవే పడుకో అంటూ కవిత నిర్లక్ష్యంగా తలగడ సర్దుకొని మంచం మీద పడుకుంది విజయ్ పళ్ళు పటపటా కొరుక్కున్నాడు అతని తీక్షణ చూపుల్ని గమనించనట్టే పక్కనున్న బెడ్ ల్యాంప్ ఆర్పేసింది తన ఇంట్లో తన మంచం మీద తన భార్య స్థానంలో పడుకుని తనని కింద పడుకోమన్న కవితని ఏం చేయాలో అర్థం కాక కసితో కోపంతో వణికిపోయాడు చేసేదేం లేక కింద కార్పెట్ మీద తలగడా వేసుకున్నాడు అటు తిరిగిన కవిత నవ్వుకొని కళ్ళు మూసుకుంది ఉదయం లేస్తూనే అలవాటుగా శాంతా కాఫీ అన్నాడు బెడ్రూంలోకి వెళ్ళొచ్చి లేచారా నేనే లేపుదామనుకున్నాను అంటూ కాఫీ కప్పుతో వచ్చింది కవిత అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ కూడా అయింది నిద్రపట్టిందా పాపం కింద పడుకున్నారు వాళ్ళంతా నొప్పులు పెట్టి ఉంటాయి ఆ పలకరింపుకి కంపరంగా చూసి శాంత కాఫీ తీసుకువస్తావా అరిచాడు అదేమిటండి అక్కయ్య తీసుకొచ్చిందిగా మళ్ళీ అరుస్తారెందుకు అంటూ వచ్చింది శాంత ఆ కాఫీ నేను తాగను నీవు తీసుకురా కవిత వంక ఏహ్యంగా చూస్తూ అన్నాడు బాగుంది మళ్ళీ మొదలు పెట్టారా తెల్లారకుండా గొడవ నిన్ననే కదండి ఈ వారం అంతా అక్కయ్యదని మీకేం కావాల్సిన ఆవిడే చూస్తుంది అక్కయ్యనే అడగాలి మీ కాఫీ భోజనం బట్టలు అన్నీ చూడడం వంతు అని వెళ్ళిపోబోయింది శాంత తీక్షణంగా పిలిచాడు శాంత ఇదే చెప్తున్నాను నీకు ఆవిడని ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే మహారాజులో ఉంచుకో కానీ ఏదో నీ స్థానంలో కూర్చోబెడతానంటే అది నీ ఇష్టం కాదు దానికి నేనొప్పుకోను ఆవిడకి నాకు ఏం సంబంధం లేదు అన్నది మర్చిపోకు నేను కాఫీ కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను తన చేత్తో ఖచ్చితంగా అన్నాడు అదేమిటండి అక్కయ్య కోసం కొట్టుకుపోయి కలవరించి ప్రసన్నురాలని చేసుకోవడానికి నానా అవస్థలు పడి దొంగచాటు కక్కుర్తులు పడి కట్టుకున్న పెళ్లాన్ని చేసి కాపురం పెట్టిన మీరు ఇవాళ నా అంతట నేను మీకు ఇష్టమైన దాన్ని మీకు ప్లేట్లో పెట్టినట్లు ఇచ్చి ఆరగించమంటే తోసిపారేస్తున్నారు ఏమైంది మీకు ఆ చాటుమాటు వ్యవహారం ఎందుకు నలుగురి నోళ్ళల్లో పడకుండా ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తే హాయిగా ఎంజాయ్ చేయకుండా చిందులు తొక్కుతారేమిటి ఆశ్చర్యంగా చూస్తూ అమాయకంగా అన్నట్లంది అంతేలే శాంత ఈ మగాళ్ళంతా ఇంతే ఇంకో మగాడి పెళ్లాంగా ఉన్నప్పుడే మోజులు అన్నీను దొంగచాటుగా ఉంటేనే మజాలు అన్నీను ఆయన వెంటబడి రాగానే మోజులు పోయి నా అందాలు ఏవీ కనపడక నా కర్మానికి నన్ను వదిలేసి వచ్చేశారు ఇప్పుడిలా వెంటబడి ఇంటికి వచ్చానని కోపం వెంటబడిన ఆడదంటే మగాడికి చులకనేలే నా చేతి కాఫీ కూడా తాగరట అంత పాపం నేనేం చేశాను ఇదిగో నీవే ఇచ్చుకోమ్మా నీ మొగుడికి కాఫీ నేనిక్కడుండి ఏం లాభం కవిత దుఃఖాన్ని నటిస్తూ చీర కొంగుతో రాణి అదుకుంది అద్దుకుంది ఊరుకో అక్కయ్యా ఈ మగాళ్ల మాటలకేంలే ఆయన ఇష్టం వచ్చిన నాళ్ళు వాడుకొని వదిలేస్తామంటే ఊరుకుంటామా మనం నీవెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీకు అంతే ఉంది కాఫీ ఇంట్లో తాగకపోతే ఆ ఇష్టం హోటల్లో తాగుతారులే శాంత నిర్లక్ష్యంగా అంది హక్కుల గురించి మాట్లాడుతున్నావా దానికేం నేను తాలి కట్టలేదు అదేం నా పెళ్ళం కాదు ఉక్రోషంగా అన్నాడు విజయ్ అది ఇది అంటారేమిటి మీ సంస్కారం ఎంతో బోధపడుతోందిలండి ఈ మాటలతో తాలి కట్టలేదు గాని తాలి కట్టిన పెళ్ళాన్లా వేరు కాపురం పెట్టి ఆరు నెలలు కాపురం చేశారుగా ఎద్దేవా చేసింది శాంత విజయ్ చురచురా చూసి తువాలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు స్నానం చేసి బట్టలు వేసుకుని టిఫన్ అది ఏం అడగకుండా ఆఫీస్కు వెళ్ళిపోయాడు కవిత కాస్త గాబరాగా శాంతవంక చూసింది మరేం పర్వాలేదులే హోటల్లో తింటారు కడుపు మార్చుకోరులే ఇంట్లో కాఫీ టిఫను భోజనం ఏమీ చేయకపోయినా శాంత పట్టించుకోకపోవడంతో విజయ్కి ఉక్రోషం వచ్చింది ఎవరితో పరాయిదాన్ని వెనకేసుకొచ్చి కట్టుకున్న మొగుణ్ణి ఇలా ట్రీట్ చేస్తోంది ఈ శాంతకి ఏమైంది ఇలా ఎన్నాళ్ళు నిజంగానే కవిత ఇంట్లో ఉండిపోతే ఎన్నాళ్ళిలా హోటళ్లలో తినగలడు వారం రోజులు కవితవంతైపోగానే శాంతను ఎలాగన్నా ప్రసన్నురాల్ని చేసుకుని బ్రతిమలాడో భంగపడో కవితని ఇంట్లోంచి పంపించే ఏర్పాట్లు చేయాలి ఏదో కాస్త బాగుందని మోజుపడినందుకు తనకి లంపటం శాశ్వతంగా తగులుకుంటుందని తెలిస్తే చచ్చినా అలాంటి పని చేసేవాడు కాడు ఎంతమంది మగాళ్ళు అఫైర్లు నడపడం లేదు తనకేమిటి ఇలా అయింది కట్టుకున్న భార్య మొగుడి ప్రియురాల్ని వెనకేసుకురావడం ఎక్కడా వినలేదు ఈ శాంతిని ఎలా మార్చింది అది ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారనుకున్నా తన భర్తని పరాయి ఆడదానికి అప్పగించి గదిలోకి పంపించడానికి ఏ పెళ్ళామన్నా ఒప్పుకుంటుందా అందులో ఇంట్లో తన కళ్ళ ముందు మరో ఆడదాన్ని మొగుడి గదిలోకి పంపిస్తుందా ఏం అర్థం కాక విజయ్కి ఆలోచిస్తుంటే పిచ్చెక్కినట్లయింది రెండు మూడు రోజులకే మనిషి ఢీలా పడిపోయి నిద్రలేక కళ్ళ క్రింద నల్ల చారలతో మొహం పీక్కుపోయి తయారయ్యాడు ఉదయం స్నానం చేయడం వెళ్ళిపోవడం రాత్రి ఏ పదికో ఇల్లు చేరడం అలా ఆ వారం గడిపాడు ఏమిటండి మీ వరుస ఇంట్లో భోజనం చేయకుండా ఏమిటి గొడవ ఒక రోజంటే ఆవిడ చేత్తో వద్దంటారు బతికిన్న నాళ్ళు తినను అని భిష్మించుకుంటే ఎలా జరుగుతుంది ఎన్నాళ్ళిలా హోటల్లో తింటారు నాలుగు రోజుల తర్వాత అంది శాంత దాన్ని ఇంట్లో ఉంచి పంపించే వరకు నేనేం తినను ఇంట్లో ఉన్న ఇదివరకులాగా నీవు చేస్తేనే తింటాను లేకపోతే అసలు తినను చిన్నపిల్లాడిలా పంతంగా అన్నాడు బాగుంది మీకు మీ ప్రియురాలికి కూడా అన్నీ నేనే చేసి పెట్టాలంటే నా వల్ల కాదు బాబు ఇంట్లో ఆవిడ నాతో పాటు ఉన్నప్పుడు పని పాట ఇద్దరం పంచుకోకుండా ఆవిడ్ని కూర్చోపెట్టి ఎన్నాళ్ళు చేయమంటారు ఆవిడ్ని కూర్చోపెట్టి చేయమనిలేదు ఇంట్లోంచి పంపించమంటున్నాను ఆశగా చూశాడు ఎక్కడికి పంపించాలో కూడా మీరే చెప్పండి అది నీకు నాకు అనవసరం ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తనిష్టం తనతో మనకేం సంబంధం లేదు ఖచ్చితంగా అన్నాడు విజయ్ లేదు అంటే ఎలా సరిపోతుందండి ఆవిడని నుంచి సంసారం నుంచి లాక్కొచ్చి నడివీధిలో ఎలా నిలబెడతారు ఏమో బాబు తోటి ఆడదానికి నేనంత అన్యాయం చేయలేను ఎంత చెప్పినా శాంత ధోరణి మారకపోవడంతో ఆవేశం వచ్చింది విజయ్కి ఇదిగో శాంత మీ ఇద్దరు ఇలాగే ఇంట్లో నన్ను బాధ పెడితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను తర్వాత మీ చావు మీరు చద్దురుగాని బెదిరించాడు శాంత బెదరకపోగా నిర్లక్ష్యంగా చూసింది మీరేమన్నా చేసుకోండి ఆవిణ్ణి మాత్రం నా అంతట నేను పంపించలేను అంతగా మీకు ఇష్టం లేకపోతే ఇద్దరం పోతాం పదే పదే నన్ను ఊరికే విసిగించకండి శాంత వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఈ మాటలతో ఓ పక్క బెదురు పట్టుకుంది విజయ్కి ఇంట్లో ఈ పరిస్థితిని ఎలా సాల్వ్ చేయాలో అతనికి కొరుకుడుపడని సమస్య అయింది శాంతవంతు వారం వరకు ఆరాటంగా ఎదురుచూశాడో అబ్బా శాంత ఈ వారం రోజులు నన్నెంత బాధపెట్టావు నన్నెందుకు ఇలా దూరం చేస్తున్నావు నిజమే నేను తప్పు చేశాను అన్యాయం చేశాను దానికింత శిక్ష వేసి నన్ను ఇలా హింసిస్తావా నిజంగానే మనిషి కదిలిపోతూ విచలితుడై అన్నాడు అతని కళ్ళల్లో నీరు చిమ్మింది రాత్రి శాంత గదిలోకి రాగానే వెళ్ళో తలవాల్చి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి కౌగిలించుకున్నాడు అతని గొంతు వణికింది నేనేం బాధ పెట్టలేదు మీ సుఖం కోసమే మీ కోరిక తీర్చడం కోసమే కదా చేశాను కట్టుకున్న పెళ్ళాన్ని అయ్యుండి మరొక స్త్రీని ఇంట్లో ఉండనిచ్చాను మీకోసమని ఇష్టమైన టిఫను కూర అవి ఎలా చేస్తానో ఈవిడంటే మీకు మోజని అర్థం చేసుకుని ఇంట్లో చోటిచ్చాను కృతజ్ఞతలు చెప్పి ఎంజాయ్ చేయాల్సింది పోయి నన్ను అంటున్నారు శాంత తన వడిలోంచి అతని తల చేతులు తప్పించుతూ అంది విజయ్ ఆమె ఇదంతా నిజంగా అంటోందా అన్నట్టు ఆమె కళ్ళల్లో భావాలు వెతుకుతూ శాంత నిజం చెప్పు నిజంగా ఈ ఇంట్లో నీ ఎదురుగా మరో స్త్రీతో ఉంటాననే నీ ఉద్దేశమా నేను ఎంత చెప్పల చిత్రుడనైనా ఇలా అనుకున్నావా శాంత ఫర్ గాడ్ సేక్ నాకు ఈ శిక్ష చాలు నన్ను ఇంకా బాధించకు నా తప్పు ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోరుతున్నాను తనని ఇంట్లో ఇంట్లోంచి పంపించేయి నాకు ఈ వారం రోజులు పిచ్చి ఎక్కినట్టుంది దీనంగా అన్నాడు ఇదిగో మళ్ళీ అదే మాట ఎక్కడికెడుతుంది చెప్పండి ఆవిడ ఆశ్రయం ఇస్తానని చెప్పి నాలుగు రోజుల్లోనే ఎలా పొమ్మని అనగలను ఆవిడ జరిగిందంతా చెప్పాక ఆవిడ తప్పు కనబడలేదు నాకు ఏదో సంసారం చేసుకునే ఆవిడకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆవిడ్ని పాడు చేశారు కనుక మీరు ఆవిడ్ని భరించక తప్పదు అని నిర్ణయించుకున్నాకే ఇంట్లో ఉండమన్నాను కృతనిశ్చయంతో శాంత అంటుంటే శాంత మనసు మారదని అర్థం చేసుకున్నాడు విజయ్ పోనీ నీ ఇష్టం ఇంట్లో ఉంచుకో ఎవరో దిక్కు లేదని ఎవరూ లేని దూరపు అని చెప్పవచ్చు కానీ నీ స్థానం ఆవిడికి పంచుతానని మాత్రం అనకు అది నేను భరించలేను చాలా నిజాయితీగా అన్నాడు శాంత అదోలా చూసింది చూడండి ఇందాకటి అక్కడి నుంచి నేను మీకు ఒక మాట ఎలా చెప్పాలా అని చూస్తున్నాను ఇంత జరిగాక మీ ఇద్దరి మధ్య ఇంత జరిగాక నేను మీతో ముందులా ఉండలేకపోతున్నాను ఇకపై ఆవిడే మీకు భార్య మీరు సంసారం ఆవిడితోనే చేయాలి కావలిస్తే నేను కేవలం పిల్లలకి తల్లిని ఈ ఇంట్లో సగం వాటా యజమానురాలిని దయచేసి నా జోలికి రాకండి అది చెబుదామని ఈ గదిలోకి వచ్చాను మిగతాదంతా మన మధ్య మామూలుగానే ఉంటుంది కానీ ఇంకా మీతో సంసారం మాత్రం నా వల్ల కాదు విజయ్ దిగ్భ్రాంతుడై చూశాడు శాంత అని మాత్రం అనగలిగాడు అవునండి మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారని తెలిసిన దగ్గర నుంచి నాలో ఓ భాగం చచ్చిపోయింది అయినా నాకు ఇష్టం లేకపోయినా మీ స్పర్శ నేను భరించలేకపోయినా మీకోసం వయసులో ఉన్న భర్త కోసం నాకు నేను సర్ది పుచ్చుకున్నాను ఇన్నాళ్ళు ఇప్పుడు మీ అవసరం తీర్చుతూ కాపురం చేయడానికి ఆవిడ వచ్చింది ఇంకా దయచేసి నన్ను వదలండి అన్నది శాంత మనిద్దరం ఫ్రెండ్స్లా ఉండవచ్చు మీ పిల్లల తల్లిగా అన్ని విషయాలలో నా సలహా సహాయం ఇదివరకు లాగే ఉంటాయి మనిద్దరి మధ్య ఈ సంబంధం లేదన్నది అక్కయ్య కూడా తెలియని తెలిస్తే ఊరుకోదు ప్లీజ్ ఇంక పడుకోండి విజయ్ ఇంకా ఆగలేకపోయాడు ఒక్క ఉదుటున శాంతని చుట్టేసి ఆమె భుజాల మీద తలవాల్చి శాంత శాంత నాకింత శిక్ష వేయకు అంటూ చిన్న పిల్లాడిలా విలపించసాగాడు ఒక్క క్షణం శాంత చెల్లించినా వెంటనే సర్దుకుంది ఛా ఏమిటి చంటి పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నారు మగాళ్ళు ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది నాకు ప్లీజ్ నన్ను వదలండి అంటూ విడిపించుకుంది అతని వంక సునిశ్చితంగా చూస్తూ ఒక్క మాట చెప్పండి మీరు ఆవిడ్ని ఇప్పుడు ఎందుకు అంత అసహించుకుంటున్నారు మీ ప్రేమ అంతా ఎందుకు పోయింది ఆవిడతో ఎందుకు మునుపట్లా ఉండలేకపోతున్నారు నేను ఎదురుగా ఉన్నానన్నా భార్య ఎదురుగానా అన్న గిల్టీ కాన్షియస్ పనిచేస్తోందా విజయ్ తలాడించాడు ఆడించాడు నీ మీద ఒట్టు శాంత నిజంగా చెప్తున్నాను తన మీద ప్రేమ కాదు కదా చూస్తుంటే ఏదో తిరస్కారం తప్ప అసలు జాలి కూడా వేయడం లేదు నాకేమైందో తెలీదు తనని చూడాలంటేనే చిరాకు కోపం ఆ వారం రోజులు గదిలో ముళ్ళ మీద గడిపాను అదే ఎందుకు తనంత తాను ఒలచి వచ్చిన ఆడదంటే మీ మగాళ్ళకి లోకువేనా ఇంకే ఆకర్షణ ఉండదా అలాంటి వారి మీద ఏమో నాకు తెలీదు ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకంతలా తన కోసం కొట్టుకుపోయి తనని ఇంప్రెస్ చేయడానికి ఎందుకంత ఆరాటపడ్డానా అనిపిస్తుంది శాంత ఒక్క సంగతి నమ్ము ఏదో మోహంతో నాలుగు రోజులు ఆమెతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను తప్ప ఇందులో ఇంతలా ఇన్వాల్వ్ అవుదామని ఎన్నడూ అనుకోలేదు తన బలవంతం మీదే తీసుకెళ్లాను నేనసలు రమ్మనలేదు అవును రమ్మనరు దొంగచాటుగా ఇంకోడు పెళ్లాంతో అఫైర్ సాగించాలనుకుంటారు తప్ప అందరికీ తెలిసేట్లు సంబంధం పెట్టుకునే గట్స్ మీ మగాళ్ళకి ఉండవు ఇది మా దౌర్బల్యం శాంత అందమైన పువ్వు కనపడగానే ఆకర్షితుడవడం మగాడి లక్షణం అవునవును మగాడి లక్షణం ఒక్క మాట చెప్పండి మీలాగే నేను ఏ వీక్ మూమెంట్లోనో ఇంకో మగాడి పట్ల ఆకర్షితురాలనైతే మీరు అంగీకరిస్తారా ఆ సంగతి తెలిసి ఏదోలే పాపం తను మనిషేగా అనుకునేవారా మీరు నిలేసినట్టు అడిగింది శాంత విజయ్ తలదించుకున్నాడు లేనట్టు మీ మగాళ్ళకి అన్ని బలహీనతలు ఉండవచ్చు మాకేం ఉండకూడదు ఉన్నా చంపేసుకోవాలి అవునా శాంత చూడు మీ ఆడవాళ్ళకి మంచి చీరో నగో కనపడగాని ఆకర్షణ కలిగి అది కొనే వరకు ఎలా తోచదో అది ఎలా అన్నా అప్పు చేసన్నా సొంతం చేసుకోవాలనుకుంటారో అలాగే మా మగవాళ్ళకి వీక్నెస్ ఆ భగవంతుడు మాకి వీక్నెస్ ఇచ్చాడు అర్థం చేసుకో అబ్బా ఎంత బాగా చెప్పారండి పాపం ఆడవాళ్ళకి ప్రాణం లేని చీరల మీదో స్టీలు సామాను మీదో వీక్నెస్ మోజు ఉండవచ్చు ఉంటే పోనీలే అని మీ మగాళ్ళు చాలా సహృదయంతో సర్దుకుంటారు అబ్బా ఎంత గొప్ప ఉపమానం అదే మేము ప్రాణం ఉన్న మగాడి మీద వీక్నెస్ కనపరిస్తే చెప్పుచుక్కొట్టి ఇంట్లో తరిమేస్తారు అవునా మీ వీక్నెస్లని ఆడవాళ్ళు చాలా సానుభూతితో అర్థం చేసుకోవాలి పెళ్ళాలు మిమ్మల్ని క్షమిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు శాంతా నీవు ఒక్క విషయం మర్చిపోకు మగాడు ఏదో నాలుగు రోజులు మోజుపడతాడు కానీ ఇల్లు సంసారం భార్యని వదులుకోవాలని ఎప్పుడు అనుకోడు అవును ఎందుకు వదులుకుంటాడు హోటల్ భోజనం ఎప్పుడో ఓసారి తింటే చాలా రుచిగా ఉంటుంది కానీ రోజూ తింటే మొహం మొత్తి ఇంటి భోజనం కావాలనిపిస్తుంది హోటల్ భోజనం రుచించదు డబ్బు ఖర్చు అనిపిస్తుంది నాలుగు రోజులు పోతే అందుకే ఇల్లు చేరతాడు మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చాటుమాటుగా తప్ప సమాజాన్ని ఎదిరించేసే సాహసం ఎంతమందికి ఉంటుంది ఏది ఈ దొంగచాటు అఫైర్లు సాగించే మగాళ్లకి ఒక్కరికైనా ఆ స్త్రీని రెండో పెళ్లి చేసుకుని కాపురం పెట్టే సాహసం ఉందేమో చూపించండి అబ్బే అంత నిజాయితీ ధైర్యం ఎక్కడుంటాయి ఈ మగాళ్లకి అందుకే ఫిల్మ్ యాక్టర్ ధర్మేంద్ర అంటే నాకు గౌరవం ప్రేమించిన స్త్రీని భార్యని ఒప్పించి ధైర్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు నాలుగు రోజులు వాడుకుని వదిలేయకుండా విజయ్ లజ్జితుడై తలదించుకున్నాడు నిజంగా మీకే గట్స్ ఉంటే ఆవిడ్ని ఇంట్లో ఉంచి లేపుకుపోయి పెళ్లి చేసుకుని ఉంటే నేను బాధపడ్డా మిమ్మల్ని గౌరవించేదాన్ని మీ వృత్తి పిరికివాళ్ళు పిరికివాళ్లే కాదు సెల్ఫిష్ మీ మోజు తిరగానే నాలుగు రోజులలో ఆవిడ్ని వదిలేశారు మీరు వంచకులు నమ్మిన ఆడదాన్ని మోసం చేసి ఇప్పుడు ఆవిడ మొహం చూడడానికి అసహ్యం అనే మీరు ఓ మనిషిలా నాకు కనపడడం లేదు శాంత అన్నాడు ఉక్రోషంగా తీక్షణంగా ఉన్నమాట అంటే కోపం వస్తుంది నిజమే చూడండి మురారి గారండి నిజమైన జెంటిల్మ్యాన్ అంటే భార్య తనకంత ద్రోహం చేసినా ఏదో వీక్ మూమెంట్లో తొందరపడింది అన్న సానుభూతి చూపించి మళ్లీ చేరదీశాడు ఆయన అతని సహృదయత ముందు మీరు నిలబడలేరు అలాంటి ఆయన్ని వదులుకొని ఎండమావులని నమ్ముకుని తన దాహం తీరుస్తుందని భ్రమపడి ఉన్న నీరు వదులుకొని ఎండమావుల వెంట పరిగెత్తి భంగపడిన కవితను చూసి జాలిపడుతున్నాను మిమ్మల్ని చూసి కాదు చూడండి మీరు నిజంగా పశ్చాత్తాపడుతున్నారేమో నాకు తెలియదు కానీ మీ పశ్చాత్తాపం ఆవిడ జీవితం అలా అయినందుకు ఉంటే సంతోషించేదాన్ని అప్పుడు కాస్తైనా మీరు చేసిన తప్పుని మన్నించే అవకాశం ఉండేది కానీ మీ పశ్చాత్తాపం అంతా మీరు చిక్కుల్లో పడినందుకు ఆవిడతో లంపటం తగిలించుకోవడం వల్ల ఇలా అయిందన్న బాధ మీ గురించి మీరు పడుతున్నారు కానీ ఆవిడ మీద మీకేం సానుభూతి లేదన్నది అర్థమయ్యాక కూడా మీ మీద జాలి ప్రేమ నాకెలా వస్తాయి చెప్పండి సరే మనం ఎంత అనుకున్నా గతం చెరిగిపోదు మాసిపోదు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆవిడ ఈ ఇంట్లో ఉంటుంది మీకు సంసారం కావలిస్తే ఆవిడని అంగీకరించండి లేకపోతే నాతిగల ఒక్క నాట్యం కర్మ ఇద్దరు నాతులు గల బ్రహ్మచారిలా బ్రతకండి అంతేకాని నన్ను మాత్రం బాధ పెట్టకండి ఇప్పుడు ఇంత జరిగాక మీ స్పర్శ కూడా నేను భరించలేను ఏదో పిల్లల్ని కన్నాను కనుక అనవసరంగా వాళ్ళని ఇబ్బందులకి గురిచేసి తండ్రికి దూరం చేయలేక మీతో సర్దుకొని ఈ ఇంట్లో ఉండడానికి మనసుకి నచ్చచుక్కున్నాను ఇప్పుడు నా మనసులో మీ స్థానం నా పిల్లల తండ్రిగా మాత్రమే మిగిలింది శాంత స్థిరంగా నిబ్బరంగా అంటుంటే విజయ్ వెలవెలబోతున్న మొహంతో చూశాడు శాంత చాలా బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉన్న మనిషిని విజయ్కి తెలుసు చిన్న చిన్న వాటికి అలగడం సాధించడం లాంటివి ఎప్పుడూ చేయలేదు ఇన్నాళ్లు తన చెప్పలత్వాన్ని చూసి చూడనట్టు వదిలేసింది కవితతో తన అఫైర్ తెలిసి కూడా తెలియనట్టు నటించి ఒక్క మాట అనకుండా సర్దుకున్న మనిషి ఈనాడు ఇంతలా మారిపోయి మీద చేయకూడా వేయని అనంత ఏహ్యత పెంచుకుందంటే దీనికంతటికీ కారణం కవిత జరిగిందంతా విడమర్చి చెప్పి శాంత మనసు విరిచేసింది తమ మధ్య కలతలు సృష్టించి కసి తీర్చుకోవడానికి వచ్చింది తన వల్ల ఆమె కాపురం పాడైంది కనుక తన కాపురం చెడగొట్టి సంతోషించడానికి వచ్చింది విజయ్లో ఆవేశం పెళ్ళుబుకింది ఆ క్షణాన వెళ్లి కవితని పీక పిసిగి చంపాలన్నంత కోపం వచ్చింది ఈ పీడ ఎలా వదలుచుకోవాలో అతనికి అంతుబట్టలేదు శాంత తనని దగ్గరికి రానియలేదన్న కోపం బాధ అంతా కలిసి కవిత మీద మరింత కసి పెరిగింది ఐ విల్ కిల్ దట్ బిచ్ ఐ విల్ కిల్ హర్ చూడు దాన్ని నేనేం చేస్తానో చూద్దు కానీ నేను జైలుకైనా పెడతాను దాన్ని చంపి పళ్ళు పటపటా కొరికాడు శాంత అదోలా నవ్వింది మనిషిని చంపేంత ధైర్యం మీకుంటే అలానే కానియండి విజయ్ శాంతని మింగేట్టు చూసి శాంత ముందు తన మాటలు చేతలు సారీలు ఏమీ పనిచేయవని అర్థమయ్యి ఉక్రోషంగా అటు తిరిగి పడుకున్నాడు ఆ ఇంట్లో శాంత పిల్లలు కవిత అంతా ఎన్నేళ్లుగానో ఉంటున్నట్టు అలా కలిసిపోవడం చూసి విజయ్కి ఆశ్చర్యం కలుగుతోంది పిల్లలు పెద్దమ్మ అని పిలుస్తున్నారు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి చదివించడం కవిత వంతు అయింది విజయ్ ఇంటికి వచ్చేసరికి నలుగురు కలిసి ఏ క్యారమ్సో ఆడుతుంటారు లేదంటే ఏ వర్డ్ బిల్డింగో ఆడతారు ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తుంటారు శాంత వండుతోంటే కవిత పిల్లల చేత చదివిస్తుంది ఉదయం కవిత టిఫిన్ చేస్తుంటే శాంత పిల్లల్ని స్కూళ్ళకి తయారు చేస్తుంది వాళ్ళందరి మధ్య తానే ఒంటరేయి ఎవరికీ కానట్టు మిగిలిపోయానన్న ఉక్రోషంతో వేగిపోతున్నాడు పనివాళ్ళు పెద్దమ్మగారు అంటున్నారు ఎవరు వింతగా ఆశ్చర్యంగా కవితని చూడకపోవడం అడగకపోవడం ఇరుగుపొరుగు అయినా ఏమనుకోకపోవడం మరి శాంత ఏం చెప్పి మేనేజ్ చేస్తోందో అతనికి అర్థం కాలేదు వారం రోజులు అలిగి ఇంట్లో భోజనం మాని హోటల్ కూడా తినేసరికి ఒళ్ళు పాడైపోయి జేబు ఖాళీ అయ్యి నోరు చచ్చిపోయింది అంచేత ఒంటెవరు చేస్తున్నారు ఎవరు పెడుతున్నారన్నది పట్టించుకోకుండా టేబుల్ ముందు కూర్చొని ఎదురుగా ఉన్నది తిని లేచిపోతున్నాడీ మధ్య అతను దిగి వచ్చి భోజనం విషయంలో సర్దుకోవడం చూసి కవిత శాంత నవ్వుకున్నారు శాంతతో ఉన్న వారం రోజులు మరో రెండుసార్లు శాంతని ప్రసన్నురాల్ని చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా శాంత లొంగుకపోగా అల్టిమేటం ఇచ్చింది తన మీద చెయ్యి వేస్తే పిల్లల గదిలోనే పడుకుంటానంది ఏదో చెప్పబోయినా మాట తుంచేసింది శాంతవంతు అయి కవితవంతు వచ్చేసింది వారం తిరిగి కవిత గదిలోకి రాగానే చురుచురా చూశాడు ఏమిటలా చూస్తున్నావు కవిత కవిస్తున్నట్లంది నీవేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే ఏం చేసి దీన్ని పీడ వదుల్చుకోనా ఎలా దీన్ని చంపనా ఎలా దీన్ని ఇంట్లోంచి పంపించాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నావు పాపం అంది నవ్వుతూ అతను కవిత వంక నిశితంగా చూశాడు నీవు ఏమాశించి ఇంటికొచ్చావు అన్నాడు సాధ్యమైనంత సౌమ్యత గొంతులో తెప్పించి నా పొందుకోసం కాదన్నావు బ్రతకడానికి నీకు ఏదో ఉద్యోగం ఉంది డబ్బు కోసమా లేక నీకు అన్యాయం జరిగింది కనుక నాకు అదే శాస్తి జరిపి నా భార్య పిల్లలకి దూరం చేయాలన్న ధ్యేయమా నీకేం కావాలి చెప్పు డబ్బు కావలిస్తే చెప్పు వీలైనంత అప్పోసప్పో చేసన్నా ఇస్తాను లక్ష రెండు లక్షల ఎంత కావాలి కవిత నవ్వింది లక్ష రెండు లక్షలు నా ప్రేమ విలువ ఇంతేనా విజయ్ అంది హేళనగా ప్రేమించిన దానికోసం తాజ్మహల్ కట్టించాడు ఓ రాజు ఓ రాజు రాజ్యాన్నే వదులుకున్నాడు ప్రేమించిన పడితి కోసం అవేం కోరలేదు నేను నేనేం కోరాను ఈ ఇంట్లో నీ నీడనా ఇంత చోటు మాత్రం కోరాను అది ఇవ్వడానికి నీకంత కష్టంగా ఉందా అది తప్ప ఇంకేదన్నా అడుగు పళ్ళ బిగువన అన్నాడు నీవు నీవు తప్ప నాకేం వద్దు విజయ్ కోసం అన్నింటినీ కాలదన్ని వచ్చిన దానికి ఇంకేం కావాలి నీ ప్రేమ నీ పాత ప్రేమ డైలాగులు నీ పాత ప్రేమ అందించిన అనుభూతులు నా పాత విజయ్ని ఇవ్వు విజయ్ అంది కవిత అతని వంక సూటిగా చూసి అంటే ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నావా ఆ నిర్ణయం పదిహేను రోజుల క్రిందటే జరిగిపోయింది కదా మీ ఆయనకి తెలుసా నీవిక్కడికి వచ్చినట్లు ఆయన పాపం నిన్ను క్షమించి ఔదార్యంతో పిలిచి తీసుకెళితే మళ్ళీ అతన్ని మోసం చేసి వచ్చేశావా ఛా నీవాడదానివేనా మనిషివేనా కామపిసాచివి నీవు నీ మొహం చూడడానికి కూడా అసహ్యం వేస్తోంది తిరస్కారంతో పళ్ళు కొరుకుతూ అన్నాడు కవిత నిర్లక్ష్యంగా నవ్వింది నీవేమనుకున్నా నాకు పర్వాలేదు నా లక్ష్యం నెరవేరింది ఈ ఇంట్లో చోటు సంపాదించాను నా వాళ్లకు నన్ను దూరం చేసినట్టే నీకు నీ ఆవిడ్ని దూరం చేశాను రెండింటికి చెడ్డ రేవడిని చేశానా లేదా యూ బిచ్ నాకు తెలుసు నీవిదంతా కక్షతో చేస్తున్నావని ఐ విల్ కిల్ యు డెవిల్ ఒక్క ఉదటిన లేచి కవిత గొంతు నిలమసాగాడు నన్ను చంపి నీవు తప్పించుకోగలననుకుంటున్నావా నాకేదన్నా అయితే నీవే కారణమని అప్పుడే ఓ లెటర్ రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చే వచ్చాను ఏదన్నా నీవు చేస్తావని నాకు ముందే తెలుసు అతని చేతుల మధ్య నుంచి తప్పించుకుని అంది ఆ మాట వినగానే అతని ఆవేశం దిగిపోయింది అప్రయత్నంగా కవిత గొంతు వదిలేశాడు విజయ్ నీవు ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా మరో ఆడదాన్ని మోసం చేయకుండా నీకు గుణపాఠం నేర్పుతాను నీవే కాదు నీలాంటి మగవాళ్ళు స్త్రీలను అమాయకులను చేసి ఆడించి ఆకర్షించి వాడుకుని వదిలేద్దామనుకునే వాళ్ళందరూ నీ కథ తెలిసి అలాంటి పని ఏదన్నా చేసే ముందు పదిసార్లు ఆలోచించేట్లు నీ మీద కక్ష తీర్చుకోవడానికే వచ్చాను నీ కథ మీలాంటి మగవాళ్ళకి గుణపాఠం కావాలి కసిగా చూస్తూ అంది కవిత కవితని ఏమనలేని చెయ్యలేని నిస్సహాయతతో కోపం ముంచుకు వచ్చింది నీ మాటలకి బెదిరి వదిలేశాననుకోకు ఇక్కడైతే అందరికీ తెలుస్తుంది అని ఊరుకున్నాను నిన్ను నేను అంత తేలిగ్గా వదులుతాననుకోకు నీవు చేసిన దానికి నిన్ను ఏం చేయాలో ఆలోచించాను అప్పుడు గాని నా తడాక పౌరుషంతో ప్రగల్భాలు పలికి అటు తిరిగి పడుకున్నాడు నిజంగానే అతని మనసులో రకరకాల ప్లాన్లు రూపుదిద్దుకోసాగాయి కవిత వచ్చి నెల దాటింది ఆ నెల రోజుల అనుభవం జీవితాంతం సరిపడే అనుభవంలా తోచింది విజయ్కి ఆ రోజు ఉదయం శాంత కూరల బజారుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కవిత ఇంట్లో లేదు తాళం పక్కింట్లో ఇచ్చి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అనుకుంటూ తాళం తీసి నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రిడ్జ్ మీద ఉత్తరం శాంతకి ఏదో అనుమానం తోచి ఉత్తరం చదివింది ప్రేమైన శాంత నిజంగానే ఈ నెల రోజులలో నాకు నీవు ఎంతో ప్రేమైన దానివైపోయావు సొంత చెల్లెల కంటే అభిమానం ప్రేమ చూపించావు నీతో మాట్లాడి చిన్న నాటకమాడి నీ భర్తకి బుద్ధి చెబుదామనుకుని వచ్చిన నన్ను అర్థం చేసుకుని సానుభూతి చూపి నాకు నీవే సలహాలు చెప్పి ఏం చేయాలన్న దానికి ప్రణాళిక వేసి నన్ను ఇంట్లో ఉంచుకుని ఇంట్లోనే కాక నీ గదిలో నీ మంచం నీ భర్త పక్క స్థానం నాటకంలో భాగమే అనుకో ఇచ్చిన నీ పెద్ద మనసు చూశాక నీవంటే ఎంతో గౌరవం నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే ఎంత బాగుండేది అనిపించేటట్టు నన్ను ఆదరించిన నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు శాంత మన నాటకానికి ఇంకా దించవలసిన తరుణం వచ్చింది అనిపించింది ఇంకా ఇంకా ఈ నాటకం పొడిగిస్తే ఆ మానవుడు నిజంగా పిచ్చెత్తిపోవడం ఖాయం అనిపించింది అదే జరిగితే అన్యాయం జరిగి నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను అంతేకాక గత వారం నుంచి విజయ్లో ఏదో మార్పు కనిపిస్తోంది అతన్ని దూరం ఉంచావు అన్న నీ మీద కోపంతో నాకు అవడానికి అతని అవసరం కోసమే అనుకో ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది పస్తులున్న అతని చూపులలో కామపు ఆకలి చూపులు కనిపించసాగాయి నన్ను చీదరించుకొని క్రింద పడుకున్న అతను నెమ్మదిగా పక్క మీదకు చేరాడు నిద్దట్లో అన్నట్లు కాలు చెయ్యి వేయసాగాడు తనంతట తాను నా దగ్గరికి చేరడానికి చేరువ్వడానికి అహం అడ్డొస్తున్న ఆ మగ అహాన్ని కోరిక జయించడం మొదలు పెడుతోందన్నది అతని ముఖ కవిలికలు చెప్పాయి నాకు నాకు అవటానికి ఒకటి కోరిక రెండు నీ మీద కోపం అతన్ని దూరం ఉంచిన నీకు బుద్ధి చెప్పడానికి నాకు దగ్గరయ్యి నిన్ను ఏడిపించాలన్న కోరిక ఉంది అతనికి అన్నది నాకు తట్టింది ఇంకో రకంగా ఆలోచిస్తే నా మీద కక్ష తీర్చుకోవడానికి మళ్ళీ నాకు చేరువై ఏదో ప్లాన్ వేసి నన్ను శాశ్వతంగా దూరం చేయడానికి వేస్తున్న ఎత్తైనా అయి ఉండొచ్చు అనిపించింది దేనికోసమైనా అతను నాకు చేరువైతే నీకు తీరని ద్రోహం నమ్మక ద్రోహం చేసిన దాన్ని అవుతాను ఈ నెల రోజులలో మనిషి ఎలా అయిపోయాడో చూస్తే నాకే జాలి అనిపిస్తోంది కడుపు నిండా తిండి కంటినిండా లేక మొహం పీక్కుపోయి మనిషి ఢీలా పడిపోయి మనిషిలో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాటకారితనం అన్నీ ఏమైపోయాయో ఆ విజయన అనిపించేటంతగా మారిపోయాడు నీవు అతన్ని దూరం చేయకపోతే ఇంత బాధపడేవాడు కాదేమో నీవు దూరం అవగానే మనిషి మరీ కుంగిపోయాడు ఇంకా ఈ ఇంట్లో నేను శాశ్వతం తప్పదు అన్నది మనం నిశ్చయించేసరికి మనిషి బెదిరిపోయాడు నన్ను ఎలా వదిలించుకోవాలో తెలియక నిన్ను మాయమాటలతో మార్చేశానని నా మీద కోపం కక్ష ఓవైపు నీవు నా పక్షం అయిపోయావన్న బాధ మరోవైపు నీకు ద్రోహం చేసిన గిల్టీ కాన్షియస్నెస్ ఇంట్లో శాంతి సౌఖ్యాలు కరువై మనిషి పిచ్చి పట్టిన ఇల్లు పట్టకుండా తిరిగాడు ఈ నెల రోజుల శిక్ష చాలు అతనికి మళ్ళీ ఇంకో ఆడదాని వంక కన్నెత్తి చూడడు ఈ జన్మకి తానే కాదు తనకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎఫ్ఐర్లలో చిక్కుకునే వారికి కూడా ఉచిత సలహాలు ఇస్తాడు చూడు శాంత శిక్ష మరీ ఎక్కువైతే మనిషి స్పర్శ కోల్పోయి బాధపడే స్టేజ్ దాటిపోతాడు అలాగే మనం ఇంకా ఈ నాటకం సాగిస్తూ పోతే మనిషిలో సెంటిమెంట్స్ చచ్చిపోయి కసితో కక్షతో మృగంగా మారిపోవచ్చు నన్నేం చేసినా పర్వాలేదు కానీ నీకు అపకారం జరగడం సహించలేను నిజంగా శాంత నీ దగ్గరికి వచ్చే ముందు నీ మీద ఎంతో అసూయ మనసులో ఏదో రకం కసి ఉండేది నాకు దక్కని విజయ్ నీ వాడైనందుకు నన్ను వదిలి నీ దరి చేరినందుకే మంటగా ఉండేది నా అందాన్ని తృణప్రాయంగా విదుల్చుకొని నీలో ఏముందని అతి మామూలుగా ఉండే నీ దగ్గరికి ఎందుకు వచ్చాడని అసూయతో జ్వలించిపోయాను నా అందానికి మించిన బంధం నీలో ఉండబట్టే నీ దగ్గరికి వచ్చాడు శాంత మన వివాహ బంధంలో ఏం మహత్తు ఉందో ఏం పవిత్రతో తెలియదు కానీ మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా కట్టుకున్న భార్యని దూరం చేసుకోడు అతని శరీరం ఇంకో వైపు ఆకర్షితం అవ్వచ్చు కానీ మనస్సు అతని సానుభూతి తన ఇంటి ఇల్లాలు తన పిల్లల తల్లి మీదే ఉంటుంది అన్నది నిజం ఈ లోకంలో స్త్రీ పురుషులని కట్టిపడేసే వివాహ బంధం లేనిదే ఏ స్త్రీ పురుష సంబంధం నిలవదు మన కుటుంబ వ్యవస్థ అంత గొప్పది ఇల్లాలి స్థానం ఎప్పటికీ ప్రియురాల్ని భర్తీ చేయనివ్వడు పురుషుడు అన్నది విజయ్ని చూశాక బాగా అర్థమైంది నీ దగ్గరికి రాకముందు విజయ్ పరువు బజారుకిడ్చాలని నలుగురిలో దోషిగా నిలబెట్టాలని కసిగా ఏవేవో ఊహించుకొని నీ దగ్గరకు వచ్చి నీ సహాయం కోరి నీ ఇంట్లో తిష్టవేసి ఇదంతా చేయాలని ప్లాన్తో వచ్చాను కానీ నీ దగ్గరకు వచ్చి నీవు నాపై చూపిన ఆదరణ ఆప్యాయతలకి లొంగిపోయాను నా కసి విజయ్ మీద తీర్చుకోవాలంటే నీ సంసారాన్ని పరోక్షంగా నీ పరువుని కూడా బజారుకిడ్చడం జరుగుతుందని ఆ ఉద్దేశం విరమించుకొని కేవలం విజయ్కి బుద్ధి చెప్పడం మరోసారి అతని ఇలాంటి పిచ్చివేషాలు వేయకుండా చేయడం వరకే నా లక్ష్యంగా పెట్టుకున్నాను ఈ నెల రోజులు నీ సహకారంతో అతను తన తప్పుకి అనుక్షణం కుమిలిపోతూ పశ్చాత్తాపడే స్థితికి తీసుకువచ్చి మనిషి కుంగిపోయేట్టు చేసి మన లక్ష్యం నెరవేర్చుకున్నాం ఓ స్త్రీతోటి స్త్రీని కాస్త అర్థం చేసుకుని సానుభూతి చూపితే ఈ పురుషుల ఆటలు కట్టించవచ్చన్నది నిజం చేశాం అందరూ మా శాంతలా ఆలోచించి చేయితను స్త్రీలు ఎంతమంది ఉంటారు అదే మన దురదృష్టం అందుకే పురుషుడు స్త్రీలతో అన్ని విషయాలలో ఆటలాడుతున్నాడు మన స్త్రీలు ఆ విషయం గ్రహించి ఒకరినొకరు ఆదుకుంటే స్త్రీలకి మంచి రోజులు వస్తాయని ఆశించవచ్చు శాంత చెబితే నీవు అడ్డుకుంటావని నీతో చెప్పకుండా ఇంట్లోంచి వెళుతున్నాను ఇంకా నేను ఇంట్లో ఉంటే నీకు నాకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందనిపించి వెళుతున్నాను విజయ్ పురుషుడు ఎంతైనా శారీరకంగా మనకంటే బలవంతుడు నీ మీద కోపంతో నాకు దగ్గరవడానికి ప్రయత్నించి లొంగకపోతే బలప్రయోగం చేస్తే నీకు నేను అన్యాయం చేసిన దానిని అవుతాను అంతేకాక అసలు విజయ్తో మళ్ళీ అలాంటి సంబంధం అన్న ఊహే చేదరింపుగా అనిపిస్తోంది ప్రేమ నీవెక్కడికి పారిపోయావు అని అడగాలనిపిస్తోంది మా మధ్య అంత ప్రేమ అతని కోసం అన్ని త్యజించి వచ్చేసిన ఆ ప్రేమ ఎటు పారిపోయింది అంతే దేవదాసులు పార్వతులు సలీం అనార్కలీలు లైలా మజ్నూలు వీళ్ళందరూ కలవలేకపోయారు కనుక వీరి ప్రేమ బతికింది కలిసి ఉంటే ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయేది శాంత ఇప్పుడు నేనేం చేయాలన్నది నా ముందున్న ప్రశ్న మగాడు తప్పు చేసినా నిర్లక్ష్యంగా దులిపేసుకొని ఏం జరగనట్టు తిరగగలిగినప్పుడు అదే తప్పు ఓ స్త్రీ చేసి ఎందుకు శిక్షించబడాలి ఎందుకు లోకానికి మొహం చూపలేక ఆత్మహత్య చేసుకోవాలి ఇల్లు వాకిలి వదిలి బికార్లానో వేసేగానో ఎందుకు మారాలి విజయ్ వదిలిపోయినంత మాత్రాన నేను ఎందుకు చావాలి భర్త ఇంటి తలుపులు మూసి ఉన్నంత మాత్రాన బీరువులా ఆత్మహత్య చేసుకోవాలా బతకాలి బతుకుతాను ధైర్యంగా నిలబడతాను తెలివి తక్కువ పనిచేసి ఓ దౌర్భాగ్య క్షణంలో మగాడిలాగే ఆడది ప్రవర్తించినప్పుడు ఆ మగాడిని హాయిగా ఏం జరగనట్టు తిరగనిచ్చే సమాజం ఆడదానికి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వదు అని సమాజాన్ని నిలదీసి ఎదిరించి బతకాలనుకున్నాను కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ కన్న పిల్లల చేత చిదరింపబడ్డాక ఇంకా నా బతుకుకి అర్థమేముంది అన్న ప్రశ్న తలెత్తుతోంది ఏదో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట పోసుకోవడమేనా బతుకంటే ఆ బతుకు ఎవరికోసం అన్న విరక్తి తలెత్తుతోంది భవిష్యత్తు నలభై ఏళ్ల నాడు జీవితం మళ్ళీ చిగురిస్తుందన్న ఆశ మిగలలేదు కన్న పిల్లలకి నా అవసరం లేదు ప్రేమించిన వాడికి నేనవసరం లేదు ఇంకా ఏం చేయాలి బ్రతికి ఎప్పుడో చదివిన అన్న కెరణీనాలు బీరజ్ బాహులు గుర్తుకు వస్తున్నారు అన్నీ చదివి కూడా తప్పటడుగు ఎలా వేసావు అనద్దు అంతే కొన్ని కొన్ని మన ప్రేమేయం లేకుండానే జరిగిపోతాయి ఏ దేశం ఆడదాని కథ అయినా ఇల్లు వదిలిన ఆడవాళ్ళ కథలన్నింటి ముగింపులు ఒకేలాగే ఉంటాయి కాబోలు ఆనాడైనా ఏనాడైనా కాలం ఎంత మారినా ఆడదాని తప్పులు ఈ లోకం క్షమించదు అదే ఎందుకు ఎందుకు అన్న నా ప్రశ్నకి జవాబు దొరకలేదు దొరుకుతుందని ఆశించటము ఎండమావులలో నీరు వెతుక్కోవడం లాంటిదే శాంతా నీ ఇంట్లో ప్రవేశించి నీకు నీ భర్తకి నెల రోజులు ఎడబాట్లు సృష్టించినందుకు క్షమించు నా గురించి బాధపడకు ఎక్కడికి వెడతానో ఏమవుతానో ఏం చేస్తానో ఏది నాకే తెలియదు ఈ లోకంలో ఓ చిన్న నీటి బిందువుని రాత్రి కురిసిన మంచు ఆకుల మీద నీటి బిందువుగా మారి తొలి సూర్యకిరణాల వెలుగులో మెరిసి కాసేపు మనల్ని మురిపించి సూర్యుడు కాస్త వేడెక్కగానే ఆవిరైపోయే అతి చిన్న బిందువుని నా జీవితం అంతే ఓ చిన్న దీపపురుగుని దీపకాంతికి ఆకర్షింపబడి దరి చేరితే అవుతానని తెలిసి ఆకర్షణతో దరి చేరి మాడి మసి అయినా సెలభం లాంటిదాన్ని అలాంటి సెలభానికి గమ్యం మాడి మసి అవడమే కదా ఈ నెల రోజుల నీ సాహచర్యం తర్వాత ఇప్పుడు నాలో కక్ష అసూయ కార్పణ్యం లాంటివి లేవు నీ విచ్చిన సానుభూతి ఆప్యాయతలతో నా మనసు ప్రక్షాళనం అయిందనిపించింది ఇప్పుడు విజయ్ మీద కోపం లేదు జాలి తప్ప నన్ను గూర్చి ఏదన్నా కబురు వింటే నేనింకా ఈ లోకంలో లేనని నీకు తెలిస్తే ఓ చిన్న కన్నీటి బొట్టు నా కోసం విడు ఆఖరుగా మా ఇంట్లో కామాక్షమ్మగారు ఎంతో అనుభవంతో చెప్పిన మాట గుర్తుకు వస్తోంది తప్పు చేయని సీతలు అహల్యలు చంద్రమతులు సావిత్రులు సుమతులు లాంటి పతివ్రతలు శిక్ష అనుభవించిన ఈ దేశంలో పుట్టిన ఆడది తప్పు చేసి తప్పించుకోలేదు శిక్ష అనుభవించకుండా అన్నది అక్షరాల నిజం నీ కవిత ఆ ఉత్తరం చదివి కూలబడింది శాంత అయ్యో కవిత నేను ఆడింది నాటకం కాదని నిజమని నీకు చెప్పి నిన్ను ఒప్పించి ఈ ఇంట్లో శాశ్వతంగా స్థానం కల్పించాలనుకున్నాను ముందు నీవు చెప్పగానే ఏదో నాలుగు రోజులు నీవు చెప్పినట్లు చేసి నాటకం ఆడి విజయ్కి బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ నాటకం మొదలుపెట్టాక నీ వైపు నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాక నీపై సానుభూతి విజయ్ పట్ల విముఖత కలిగాయి నీవు చెప్పినట్లు నిజంగానే ఇన్నాళ్ళు మనం ఆడవాళ్ళం తోటి ఆడదాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు నిజంగా మన ఆడవాళ్ళ మధ్య సయోధ్య ఉంటే పురుషులని అన్ని విషయాలలో దారికి తేవచ్చు అన్నది అర్థమయ్యాక ఈ ఇంట్లో నీకు స్థానం శాశ్వతంగానే కల్పించాలని అనుకున్నాను నీవు ఒప్పుకుంటావో లేదో అన్న అనుమానం ఉన్నా నిన్ను నమ్మించగలననుకున్నాను అయ్యో ఎంత తొందరపడ్డావు చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకోలేదు నిజంగానే అక్కయ్య అన్నమాట నా నోట్లోంచి కాదు మనసులోంచి వచ్చింది ఎంత తొందరపడ్డావు అయ్యో నిన్నెక్కడని వెతకను ఎలా వెతకను ఆవేదనగా కూలబడిపోయింది అప్పుడే ఇంట్లోకి వచ్చిన విజయ్ అన్యమనస్కంగా చేతిలో ఉత్తరంతో కూర్చున్న శాంతం చూసి ఏదో అనుమానం తోచి ఆమె చేతిలో ఉత్తరం తీసుకుని చదివాడు చదువుతోంటే అతని మొహం మబ్బులు వీడిన ఆకాశంలా క్రమక్రమంగా మొహంలోకి కలవచ్చి మొహాన నవ్వు విరిసింది అది చూసిన శాంత భర్తవంక తిరస్కారంగా చూసింది ఆ చూపు అర్థం ఆనాడు విజయ్కి అర్థం కాలేదు ఆ చూపులో అతని పట్ల ఏహ్యత తిరస్కారం తామిద్దరి మధ్య ఇదివరకటి అనుబంధం ఇక ఎన్నటికీ రాదు అన్నది అతనికి తెలియలేదు కవిత వెళ్ళాక నెల రోజుల తర్వాత వచ్చిన ఉత్తరాన్ని ఆరాటంగా చదువుతున్నాడు మురారి నేనేమయ్యానా అని మీరు కాస్త ఆరాటపడతారని నాకు తెలుసు నా నిష్క్రమణతో మీకు సగం సమస్యలు తీరి ఉంటాయి పిల్లలు హాయిగా నిశ్చింతగా నిట్టూర్చి ఉంటారు మీరు కాస్త బాధపడ్డా పిల్లలకి మీకు ఏ విధంగానూ అవసరం లేని ఉపయోగపడని నేను లేని లోటు ఫీల్ ఫీలవరు ఫీలైనా కొన్నాళ్ళు పిల్లలకి మీరు ఏ లోటు రానియరు అని నాకు తెలుసు మురారి గారు ఏమండి శ్రీవారు అని పిలిచే అర్హత కోల్పోయాను కనుక అలా పిలుస్తున్నాను మీకు చెప్పకుండా వెళ్ళిన నేను మళ్ళీ ఇంత జరిగాక సిగ్గు లేకుండా విజయ్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటారేమో ఇంత జరిగినా బుద్ధి లేకుండా ఎలా వెళ్ళింది అని ఆశ్చర్యపోకండి బుద్ధి లేక కాదు బుద్ధి చెప్పడానికి వెళ్ళాను రగులుతున్న నా గుండెల మంట చల్లార్చుకోవడానికి వెళ్ళాను నా మంట చల్లారకపోయినా అతని గుండెల్లో మంటలు రేపాను చాలు అది నాకు నా జీవితం ఎవరికీ చెందకుండా పోయింది దీనికి ఎవరిని నిందించాలి నన్ను నేనా విజయనా మిమ్మల్నా ఎవరిని అందరికంటే ముందు మిమ్మల్ని అనిపిస్తుంది మీరు చెడ్డవారు కాదు నన్ను ఏ విధంగానూ బాధించలేదు భార్యగా ఇల్లాలిగా నాకు ఇంట్లో సంఘంలో ఇవ్వాల్సిన స్థానం ఇచ్చారు ఇల్లు నడిపే హక్కు ఇచ్చారు చీరలు నగలు కావాల్సినవి కొనుక్కునే స్వతంత్రం ఇచ్చారు ఇవి మాత్రం చాలవు ఆడదానికి అన్న నిజం మీకు తెలియదు మీకే కాదు నూటికి తొంభై తొమ్మిది మంది మగవాళ్ళకి ఆ సంగతి తెలియదు కట్టుకున్న భార్యకి తామేం లోటు చేయలేదన్న భావంతో ఉంటారు చూడండి మీకు నాపై ప్రేమ ఉండి ఉండవచ్చు కానీ అది వ్యక్తం చేసే భాష భావం మీ దగ్గర లేదు ఇనుపెట్టెలో చాలా డబ్బున్నంత మాత్రాన సుఖం దొరకదు అది ఖర్చు పెట్టి అనుభవించినప్పుడే దానికో ప్రయోజనం మనకో అనుభవం దొరుకుతుంది మగాడి ప్రేమ గుండెల్లో దాచుకుంటే అది చాలదు ఆడదానికి తన భర్త తనని పొగడాలని తనని మెచ్చుకోవాలని అది మాటల్లో వ్యక్తం చేయాలని కోరుకుంటుంది చిన్న చిన్న మాటలతో చేష్టలతో ఆడవారి మనస్సు గెలుచుకోవచ్చన్న నిజం మగవాళ్ళు గుర్తించరు కానీ ఖర్చు కాకుండా చిన్న చూపులతో స్పర్శలతో మాటలతో భార్యని లొంగ తీసుకుని బానిసని చేసుకోవచ్చని మీ మగాళ్లకి తెలుసుంటే అందరి సంసారాలు స్వర్గంగా మారేవి ఆ నైపుణ్యం మాటలతో వసపరుచుకునే తెలివి తమకి కావాల్సింది తెలివిగా పొగడ్తలతో రాబట్టుకునే చాకచక్యం మగాళ్ళకి నూటికి ఒకరికి కూడా ఉండదు అంటే రోజంతా భార్య అందాన్ని పొగిడి సినిమాలలో మాదిరి జూయట్లు పాడాలా అని అడగవద్దు చిన్న అతి చిన్న చిలిపి చేష్టలు చిన్న సరసాలు సరదాలు ఉదయం కాఫీ గ్లాస్తో పాటు భార్య చెయ్యి అందిపుచ్చుకుని కూర్చో కాఫీ తాగుదాం పనికేంలే ఎప్పుడూ ఉంటుంది అంటే ఆ ఇల్లాలు భర్త కన్సర్కి ఎంత పొంగిపోతుంది గడ్డం గీసుకుంటూ బ్రష్తో భార్య బుగ్గలకి సబ్బు అంటిస్తే ఆ ఇల్లాలు ఆ సరసానికి కోపం నటిస్తూనే మనసులో సంతోషిస్తుంది రోజు కాకపోయినా అప్పుడప్పుడన్నా తువాలు మర్చిపోయాను అని కేకేసి తువాలతో పాటు భార్యని బాత్రూంలోకి లాగి సరిగంగా స్నానాలు చేస్తే ఏ ఇల్లాలు పరవశించదు అన్నం తింటూ చిలిపిగా భార్య విస్తట్లోది ఏదో తీసుకొని తినడం వంట చేస్తుంటే వచ్చి రాని సహాయం చేస్తాననడం నిజంగా చేయనివ్వదు ఆవిడ ఏ పౌర్ణమి నాడో డాబా మీద వెన్నెల్లో భోజనం చేసి తెల్లటి పక్కలు పరిపించితే ఆ భర్త శృంగారానికి కరిగిపోదు భార్య భర్త క్లబ్బుకెళ్ళి తాగినా పేకాడినా ఆలస్యంగా ఇంటికి వచ్చినా రాగానే భుజాల చుట్టూ చేయి వేసి నాకు తెలుసు డియర్ నీకు కోపం వస్తుందని కానీ నేను ఉత్త విధవని ఎవడన్నా డ్రింక్ ఆఫర్ చేస్తే వెళ్ళిపోతాను ఈ వీక్నెస్ పోవడం లేదు చాచా అంటూ తనని తాను తిట్టుకుంటూ మాట్లాడే భర్త వీక్నెస్ని భార్య అర్థం చేసుకోదా అందరి భార్యలు అందంగా ఉండరు కానీ భర్త తనని పొగడాలని ఏ అనాకారి భార్య అన్నా ఆశిస్తుంది ఈ చీర నీకు బాగా నప్పింది ఈ కలర్ బాగుంది సుమా కొన్నప్పుడు తెలియలేదు నీవు కట్టుకుంటే ఇంత బాగుంటుందనుకోలేదు తలంటి పోసుకున్న రోజున నీవు బాగుంటావు సుమా లాంటి చిన్న చిన్న మాటలు పొగడ్తలు కావు అని అంటే ఆ భార్యకి ఇంత తృప్తి ఎంత సంతోషాన్ని ఇస్తాయి ఆ మాటలు నీ చేతిలో ఏదో ఉందోయ్ ఈ ఉప్మాలో జీడిపప్పు వేయకపోయినా బాగుంది ఈ వంకాయ కారం కూర నీ వండితేనే తినాలి అలాంటి మాటలు బోంచేస్తున్నప్పుడంటే ఆ భార్య భర్తకిష్టమైనవి ఎంచి ఎంచి వండి వండిపెట్టదా కూరలో ఉప్పు ఎక్కువైతే ఎగిరే భర్తలు కూర బాగున్న రోజున ఒక్క మాట అని ఇల్లాల్ని ఎందుకు సంతోషపెట్టరు ఏమిటా జిడ్డుమొహం అనే బదులు పాపం పని ఎక్కువైనట్టుంది అంటే దానికి దీనికి ఎంత తేడా కనపడుతుంది చేసిన చాకిరి శ్రమ అంతా మర్చిపోదా ఆ భార్య లైఫ్ బొత్తిగా మెకానికల్ అయిపోతున్న ఈ రోజుల్లో ప్రతీది రొటీన్గా మారిపోతున్న ఈ రోజుల్లో కట్టుకున్న భర్త కాసింత ఆదరణ మరింత ఆప్యాయత జోడించి భార్యకి నేనున్నాను అన్న ఆసరా మాటల్లో కనపరిచి కానీ ఖర్చులేని మాటలు నాలుగనడానికి మీ మగవాళ్ళకి నోరు రాదా మీ మాటలు టానిక్లా పనిచేసి ఆ ఇల్లాలు మీకోసం బానిసవదా భార్య పుట్టినరోజు ఎంతమంది భర్తలు గుర్తుపెట్టుకుంటారు ఖరీదైన ప్రజెంట్ ఇవ్వకర్లేదు ఆ ఒక్కరోజు ఆమె కంటే ముందు లేచి తోటలో విరిసిన ఏ గులాబీనో ఏమీ లేకపోతే చిన్న గ్రీటింగ్ కార్డో ట్రేలో కాఫీతో పాటు తెచ్చి ఆమెను నిద్రలేపి విష్ చేస్తే ఆమె కళ్ళల్లో వెలుగు ఎన్ని వేల దీపకాంతులకి సరిసమానం అవుతుంది వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఖరీదైన నగ చీర ఇవ్వనక్కర్లేదు ఖరీదైన హోటల్లో డిన్నరు ఇవ్వనక్కర్లేదు ఏ బీచ్కో వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కొని నీళ్ళల్లో చిన్నపిల్లల్లా రావచ్చు ఏ ఐస్ క్రీమో కొనుక్కుని డాబా మీద కూర్చొని గడపవచ్చు ఏ మిరపకాయ బజ్జీలో పార్కులో తినవచ్చు ఏమీ లేకపోతే వండుకున్న వంటే రెండు కొవ్వొత్తులు వెలిగించుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ అని పేరు పెట్టుకుని తింటూ నవ్వుకోవచ్చు ఆర్ద్రత అనుభూతి ఇవ్వగలిగిన మనసు అది మాటల్లో పొదిగి చూపెట్టగలిగిన నైపుణ్యం ఉంటే ఏ ఆడది బానిసవదు మగాడికి ఆడదానికి కావాల్సింది సెక్స్ కాదు మగాడు ఆ విషయంలో ఎంత మొనగాడు అని ఏ ఆడది చూడదు సెక్స్కి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వదు ప్రేమ లేని చోట సెక్స్ నరకమే స్త్రీకి ప్రేమ అనురాగం పంచిస్తే ఇష్టం లేని స్త్రీ అయినా భర్తకి అనుకూలిస్తుంది భార్యని పొందడానికి గెలవడానికి శరీరం కాదు ముఖ్యం మనసు అన్నది భర్తలు గ్రహిస్తే సంసారాలన్నీ బాగుపడేవి పిల్లలు ఉద్యోగాలు పరుగులు వీటన్నింటి మధ్య ఇలాంటి అనుభూతులకి చోటెక్కడా అనకండి కనీసం పెళ్లైన కొత్తలో పిల్లలు పుట్టేవరకన్నా భార్యని అలరించే ప్రయత్నం ఎంతమంది భర్తలు చేస్తారు పిల్లలు పుట్టినా ఈ చిన్న సరదాలకి పిల్లలు ఏమడ్డు మెకానికల్ లైఫ్ మధ్య ఇలాంటి అనుభూతులే కాస్త ప్రాణం పోసి ఉత్తేజాన్ని నింపుతాయి కడుపు నిండిన ఆడది దొంగతిండికి ఎప్పుడూ ఆశించదు కడుపు నిండకపోయినా ఇంతేగాబోలు మన అదృష్టం అనుకుంటూ దొరికిన దాంతోనే పడతారు కొందరు దొరికింది చాలకపోయినా ఎలా తెచ్చుకోవాలో నుంచి తెచ్చుకోవాలో తెలియక కొందరు అలా దొంగచాటుగా తెచ్చుకునే సాహసం లేక కొందరు దొరికిన దాంతోనే ఆకలి తీర్చుకుంటారు అదృష్టమో దురదృష్టమో పంచభక్ష పరిమాణాల ప్లేట్ పెట్టి నన్ను అటువైపు ఆకర్షితురాలని చేశాడు విజయ్ ఆ కంచం నాది కాదు పరాయి సొత్తు తప్పు అని తెలిసినా నోరూరుతూ ఉంటే ఆపుకోలేక తను అందించిన రుచులని ఆస్వాదించకుండా ఉండలేకపోయాను ఇంట్లోనే అలాంటి భోజనం దొరికితే ఇంకో భోజనం కన్నెత్తి చూసే అవసరం నాకెందుకు ఉండేది నాకు కొన్ని కోరికలు ఆశలు ఉండేవి పైకి లోటు లేకపోయినా కొన్ని అనుభూతులు కోరుకునేది నా మనసు మీరు మీ ఆఫీసు తప్ప భార్య మనస్సు గ్రహించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కనీసం నాలో ఉన్న ఆర్టునన్నా ఒక్కసారన్నా ప్రోత్సహించలేదు అలాంటి స్థితిలో విజయ్ మాటకారితనం ఆడవాళ్ళని ఆకట్టుకునే అతని నేర్పడతనానికి ఆకర్షితురాలనయ్యాను నిజంగా విజయ్తో అనుభవం లేకపోయి ఉంటే జీవితంలో అసలు నేనేం కోల్పోయానో కూడా తెలిసేది కాదు నా జీవితం ఏమైపోయినా విజయ్ అందించిన అనుభూతులు అతి కొద్ది కాలమైనా అతను అందించిన అపురూప అనుభవం ఆ గొప్ప అనుభూతి దక్కిందన్న తృప్తి మిగిలింది అందుకే విజయ్ పట్ల ఎంత కోపం కసి ఉన్నా ఓ పక్క కృతజ్ఞత ఉంది నా మనసులో ఈనాడు నేనిలా ఎవరికి చెందని దానిగా మిగిలిపోవడానికి పరోక్షంగా మీరు కారణం కాదంటారా ప్రత్యక్షంగా విజయ్ కారణమయ్యాడు దీపానికి శలభాన్ని ఆకర్షించి తిప్పుకోవడం సహజ గుణం ఆ దీపం కాలుతుందని తెలిసి దరిచేరి మాడి మసి అయ్యి రాలిపోవడం శలభానికి శాపం నేను అంతే అయ్యాను దీనికి నన్ను నేను నిందించుకోవాలి తప్ప ఎవరిని తప్పు పట్టలేను అందని వాటి కోసం అరులు చాచి ఇక్కడ లేనిది అక్కడ దొరుకుతుందని ఎండమావుల వెంట పెరిగెత్తి అది దాహం తీర్చేది కాదని తెలిసాక వెనక్కి వెళ్లే దారి లేక ఒంటరిగా అనంతమైన ఎడారి లాంటి జీవితంలో ఒంటరిగా నిలబడిపోయిన బాటసారిని ఆ ఎడారి దాటి వెళ్ళగలిగే వీల్లేదు తోవలేదు అని తెలిసాక బతుకులో ఏ ఆశ నేను జీవితాన్ని అంతం చేసుకోవడం మినహా ఏ దారి కనపడని స్థితిలో ఉండి రాస్తున్న ఉత్తరం ఇది చేసిన తప్పుకి బీరువులా ఆత్మహత్య చేసుకోకుండా బతకాలనుకున్నాను నాలా తొందరపడి తెప్పటడుగు వేసిన వాళ్లంతా చచ్చిపోనక్కర్లేదు ఇలాంటి కథలకి చావే ముగింపు కానక్కర్లేదు అని ధైర్యంగా నిలబడాలనుకున్నాను కానీ ఇలాంటి కథలని మార్చలేవు ఈ కథలకి ముగింపు అదే అన్న స్థితిలో పడేశారు నా పిల్లలే నీకు ఇదే శిక్ష అని కన్న పిల్లలే అన్నాక ఇంకా బతుక్కి అర్థం కనబడలేదు ఏదో ఉద్యోగం చేస్తూ పోసుకోవడం కోసం బతకనక్కర్లేదు దేనికోసం ఎవరికోసం అన్న నిరాశ నిర్లిప్తత నన్ను ఈ నిర్ణయం తీసుకునేట్లు చేశాయి మీరు ఉత్తరం చదివే వేళకి నేను ఈ లోకంలో ఉండను నా కోసం బాధపడేవారు ఎవరూ లేరు మీరు ఒక నిట్టూర్పు విడవవచ్చు విజయ్ పీడ వదిలిందని నిశ్చింతగా ఫీల్ అవ్వచ్చు శాంత కాస్త బాధపడవచ్చు మన కోసం ఓ కన్నీటి బొట్టు విడిచేవారు లేకపోవడం ఎంత దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యం నాకు నేనే తెచ్చుకున్నది కనుక ఎవరిని నిందించలేను నేనెవరికీ ఏమీ కాకపోయినా నాకు కన్న కొడుకు ఉన్నాడు బతికుండి ఎవరినీ పొందలేని ఈ దౌర్భాగ్యురాలకి చచ్చిపోయాకైనా కొడుకు వంతు కర్తవ్యం వాడి చేత చేయిస్తే కనీసం నా ఆత్మ అయినా సంతృప్తిపడే అదృష్టం ఇస్తారని ఆశ దిక్కులేని చావు కాకుండా మీరు వచ్చి రవి చేత తలకొరివి పెట్టించే అదృష్టం ఇవ్వండి ఈ ఉత్తరం అందగానే మీరు వస్తారని ఆశిస్తూ మీకు ఏమీ కాని కవిత మురారి ఉత్తరం చదివి విచలితుడైపోయాడు చలనరహితంగా చాలాసేపు కూర్చుని లేచి పిల్లల గదిలోకి వెళ్ళాడు నిత్య యువర్ మదర్ ఈజ్ నో మోర్ నో ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నాడు నిత్య అర్థం కానట్లు తెల్లబోయి చూసింది రవి బిత్తరపోయాడు మనందరం కలిసి మీ అమ్మని చంపేశాం మీకు అదేగా కావాల్సింది అందుకే అదే చేసింది అన్నాడు ఆవేదనగా నిత్య నల్లబడిన మొహం దించుకుంది రవి కారులో నేను వెడుతున్నాను అక్కడికి నీవు వస్తావా మీ అమ్మ ఆఖరి అది రవి చప్పున తల ఆడించాడు రవిని తీసుకుని కారు ఎక్కుబోతుంటే నిత్య కూడా లోపల నుంచి వచ్చింది డాడీ నేను వస్తాను అంది తలదించుకుని మాత్రం కన్సిడరేషన్ నీవు అప్పుడు చూపి ఉంటే ఇలా అవ్వకపోను అంటూ కారు డోర్ తీసి పట్టుకున్నాడు కారు బయలుదేరింది గుమ్మంలో నిలబడ్డ కామాక్షమ్మ గారు కళ్ళు ఒత్తుకుని లోపలికి నడిచింది ఏర్పాట్లు చూడటానికి కవితని ఆహ్వానించడానికి కాదు సాగనంపడానికి సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరో మంచి నవలతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే